ఈజిప్ట్. అధికారికంగా అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అనేది ఆఫ్రికా యొక్క ఈశాన్య మూలలో మరియు ఆసియా యొక్క నైరుతి మూలలో సినాయ్ ద్వీపకల్పం వలన ఏర్పడిన భూవంతెనగా విస్తరించి ఉన్న ఒక ఖండాంతర దేశం. ఈజిప్టులో దర్శించదగ్గ ముఖ్యమైన ప్రదేశాలు గిజా పిరమిడ్లు. శక్తివంతమైన ఫారోలకు సమాధులుగా నిర్మించబడ్డాయి గిజా పిరమిడ్లు. ప్రాచీన ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి. సమస్యాత్మకమైన సింహికలచే నిర్మించబడిన ఈ గిజా యొక్క పిరమిడ్ కాంప్లెక్స్ యుగ యుగాలుగా సందర్శకులను భయపెడుతూనే ఉంది. అంతేకాదు, ఈ పిరమిడ్లను ఎలా నిర్మించారనే అంశం మీద ఎంతోమంది పురావస్తు శాస్త్రవేత్తలు మరియు కుట్ర సిద్ధాంతకర్తలు శతాబ్దాలుగా తలలు గోక్కుంటూనే ఉన్నారు. లక్సర్స్ కర్నాక్ టెంపుల్, ది వ్యాలీ ఆఫ్ కింగ్స్. ఈ లోయలో కర్నాక్ ఆలయం మరియు హాట్సప్సుట్ యొక్క స్మారక ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎగువ ఈజిప్టులోని నైలు నది వైపు ఉన్న లక్సర్ పట్టణం పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. ఇస్లామిక్ కైరో. రాజధాని ఇస్లామిక్ కైరో జిల్లా రద్దీగా ఉంటుంది. ఇరుకైన దారులు, మసీదులు, మదర్సాలు మరియు ఫాతిమిడ్ యుగం నుండి మమ్లుక్ యుగం వరకు అనేక స్మారక చిహ్నాలతో నిండి ఉంటుంది. అస్వాన్ వద్ద నైలు నదిపై ఫెలుక్కాస్. ఈజిప్టులోని అత్యంత ప్రశాంతమైన పట్టణం అస్వాన్. ఇది వంపులు తిరిగిన నైలు నదీ తీరాన ఉన్న ఆరెంజ్ హ్యూడ్ దిబ్బలను ఆనుకుని ఉంది. మన దైనందిన యాంత్రిక జీవితం నుండి కొన్ని రోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం ఈ అస్వాన్ ఫెలుక్కాస్. అబూ సింబెల్. దేవాలయాలతో నిండిన దేశంలో కూడా అబూ సింబెల్కు ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. ఇది రామ్సెస్ 2 నిర్మించిన గొప్ప ఆలయం. ఈ ఆలయం వెలుపల భారీ విగ్రహం స్టాండింగ్ గార్డులతో ఆకట్టుకుంటుంది. లోపలి గోడల మొత్తం చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. ఈజిప్షియన్ మ్యూజియం. ఇది ఫారోనిక్ ప్రపంచం యొక్క గొప్ప నిధి. కైరోలో ఉన్న ఈ ఈజిప్షియన్ మ్యూజియం ప్రపంచంలోని అతి గొప్ప మ్యూజియం సేకరణలలో ఒకటి. క్షీణించిన గులాబీ భవనం అద్భుతమైన ప్రదర్శనలకు నిలయం. వైట్ డెజర్ట్, తెల్ల ఎడారి. ఈజిప్ట్ యొక్క సహజ అద్భుతం వైట్ ఎడారి. ఈ తెల్ల ఇసుక మధ్యలో అక్కడక్కడా ఉండే శుద్ధ పర్వతాలతో ఈ వైట్ ఎడారి వండర్లాండ్గా కనిపిస్తుంది. ఇక్కడున్న ప్రకృతి సౌందర్యం అంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యాల వలె కనిపిస్తుంది. సివా ఒయాసిస్. కిక్కిరిసి ఉన్న ఈజిప్ట్ దేశ నగరాలకు ఉపశమనం కలిగించే టానిక్ లాంటిది ఈ సివా ఒయాసిస్. ఖర్జూర తోటలు మరియు అనేక మంచినీటి బుగ్గలతో చుట్టుముట్టబడిన ఈ అందమైన చిన్న ఒయాసిస్ పశ్చిమ ఎడారి యొక్క అత్యంత సుందర ప్రదేశాలలో ఒకటి. అలెగ్జాండ్రియా. ఈజిప్ట్ నగరాలలో ఏ నగరానికి లేనటువంటి ప్రత్యేకత ఈ అలెగ్జాండ్రియా నగరానికి ఉంది. క్లియోపాత్రా యొక్క నివాసమైన ఈ నగరాన్ని 332 బీసీలో అలెగ్జాండర్ ది గ్రేట్ స్థాపించారు. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం ఎంతో ఆకర్షణీయంగా పూర్వ వైభవాన్ని తలపించే వాతావరణాన్ని కలిగి ఉంది. సెయింట్ క్యాథరిన్స్ మొనాస్టరీ. సినాయ్ పర్వత పాదాల వద్ద ఉన్న ఈ సెయింట్ క్యాథరిన్స్ మొనాస్టరీ ప్రపంచంలోని అతి పురాతనమైన క్రైస్తవ ఆశ్రమాలలో ఒకటి. ఇక్కడ మోసెస్ 10 ఆజ్ఞలను అందుకున్నట్లు చెబుతారు. ఐకానోగ్రఫీ, కళ మరియు మనోస్క్రిప్టుల యొక్క అద్భుతమైన సేకరణకు నిలయమై ఉంది ఈ సెయింట్ క్యాథరిన్ మొనాస్టరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.